హాయ్ ఫ్రెండ్స్ మనకు విప్రో నుంచి మనకి నాన్ వాయిస్ ప్రాసెస్ మనకు హెల్త్ కేర్ బ్యాక్ అండ్ ప్రాసెస్ కింద మనకు ఒక రిక్రూట్మెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో ఇందులో ఫ్రెషర్స్ ఎలిజిబుల్ లేకుంటే ఎక్స్పీరియన్స్ వాళ్ళు అప్లై చేసుకోవాలా క్వాలిఫికేషన్ ఏంటి వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమైనా ఛాన్స్ ఉంటుందా లేక మనం వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేయాల్సి ఉంటుందా సో ఈ డీటెయిల్స్ అయితే మనం అయితే తెలుసుకున్నాము సో వీడియో చూసిన ప్రతి ఒక్క పర్సన్ అయితే ఈ వీడియోని జస్ట్ ఒక లైక్ చేయండి అంతే మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది అంటే అలాగే ఈ వీడియో పైన మీ యొక్క ఒపీనియన్ మీకు ఎలాంటి జాబ్స్ కావాలనేది కూడా కామెంట్లు అయితే తెలియజేయండి సో వీళ్ళంతా నేను 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 కూడా కూడా జాబ్స్ తీసుకోవడానికి అయితే ట్రై చేస్తాను విప్రో ఇస్ హైరింగ్ ఫర్ నాన్ వాయిస్ ప్రాసెస్ లో హెల్త్ కేర్ బ్యాక్ ప్రాసెస్ లో సో నేను ఆల్రెడీ గతంలో ఒక త్రీ ఫోర్ డేస్ బ్యాక్ కూడా ఒక వీడియో చేయడం జరిగింది వాళ్ళ యొక్క రిక్రూట్మెంట్ అయితే ఏంటని కదా వాళ్ళ యొక్క రిజ్యూమ్స్ వచ్చేసి మనం వాట్సాప్ అయితే పంపించి అయితే చెప్పారు సో చాలా మంది కూడా అప్లై చేస్తున్నారు ఆ వీడియో కూడా చాలా రెస్పాన్స్ వచ్చింది ఇప్పుడు కూడా వచ్చిన రిక్రూట్మెంట్ కూడా మీరు సేమ్ ఆ యొక్క వాట్సాప్ నెంబర్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు సో జస్ట్ మీరు వాట్సాప్ కి రిజ్యూమ్ ఫార్వర్డ్ చేసిన సరిపోతుంది లేదా మీరు ఆన్లైన్ లో కూడా అప్లైతే చేసుకోవచ్చు టూ ఆప్షన్స్ అయితే మీకైతే ఉంటాయి సో నెక్స్ట్ మనకు ఇక్కడ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇక్కడ మనకు ఓన్లీ అయితే ఎలాంటి ఛాన్స్ అయితే లేదు వన్ టూ త్రీ ఇయర్స్ ఆఫ్ అంటే ఈ యొక్క జాబ్ ఒకటి నుంచి మూడు సంవత్సరాల అనుభవం ఉన్న వ్యక్తులు అయితే అప్లైతే చేసుకోవచ్చు ప్యాకేజ్ ఎంత ఉంటుందని చెప్పేసి అలా ఇక్కడ మెన్షన్ చేయలేదు సో ఎందుకు నేను ఎక్స్పీరియన్స్ ఉన్న జాబ్స్ అయితే చెప్తున్నాను అడిగినా సో ఈ సెక్టార్ లో ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కూడా యూస్ఫుల్ గా ఉంటుంది అని చెప్తున్నాను సో అందుకోసం ఈ యొక్క వీడియో కూడా అయితే చేయడం జరుగుతుంది సో మనకి ముంబై ఆల్ ఏరియాస్లో అయితే మీరు అయితే పనిచేయాల్సి ఉంది సో మనకి వర్క్ లొకేషన్ అయితే ముంబై అయితే ఉంటుంది సో ఇప్పటి వరకు కూడా దీనికి రెండు వందల యాభై మూడు మాత్రమే అప్లై అయితే చేసుకున్నారు సో ఇది పెద్ద కాంప్లిష్ అయితే కాదు ఇక ఈ యొక్క జాబ్కి సంబంధించిన హైలైట్స్ చూస్తే మనకు షుడ్ బి ఫ్లెక్సిబుల్ విత్ వర్కింగ్ అండ్ ఈవెన్ ఈవినింగ్ షిఫ్ట్స్ కావచ్చు రొటేషనల్ షిఫ్ట్స్ లేదా విల్ గోట్ రొటేషనల్ వీక్స్ ఆఫ్స్ కూడా అయితే ఉంటాయి సో మీ యొక్క కంఫర్టబుల్ మీ యొక్క ఫ్లెక్సిబుల్ బట్టి మీకు షిఫ్ట్స్ అయితే ఉంటాయి క్యాండిడేట్ విత్ హెచ్ఎస్సి లేదా గ్రాడ్యుయేషన్ లేదా డిగ్రీ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఆర్ వెల్కమ్ టు అప్లై సో మనకు ఇక్కడ హెచ్ఎస్ అంటే మనకు టె ట్వెల్త్ కావచ్చు లేదా డిగ్రీ క్వాలిఫికేషన్ త్రీ ఇయర్స్ ఉంటుంది ప్లస్ గ్రాడ్యుయేషన్ కావచ్చు లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కావచ్చు డిగ్రీ ఆర్ ఆల్మోస్ట్ మినిమమ్ డిగ్రీ క్వాలిఫికేషన్ వాళ్ళు ఎవరైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు అయితే చెప్తున్నారు ఫ్రెషర్స్ డూ నాట్ అప్లై సో ఫ్రెషర్స్ అయితే అప్లై చేసుకోకండి అని అయితే వాళ్ళు క్లియర్ ఇక్కడ కూడా మనకు చెప్తున్నారు షుడ్ బి కంఫర్టబుల్ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ సో మనకు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే మనకి ఇక్కడైతే ఉంటుంది నెక్స్ట్ మనకి ఇక్కడ యొక్క జాబ్కి సంబంధించి మనకు బీపీఓ అండ్ హెల్త్ ఆపరేషన్స్ కమ్యూనికేషన్ స్కిల్స్ టైపింగ్స్ కూడా హెల్త్ కేర్ బీపీ అయితే ఉంటుంది సో ఈ యొక్క జాబ్కి సంబంధించిన డిస్క్రిప్షన్ చూస్తే మనకు ఎవరైతే అప్లై అయితే చేసుకుంటారో వాళ్ళకి వచ్చేసి వీఆర్ కరెంట్లీ లుకింగ్ ఫర్ క్యాండిడేట్ విత్ అట్లీస్ట్ వన్ ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ సో అట్లీస్ట్ ఒక వన్ ఇయర్ అయితే ఎక్స్పీరియన్స్ అయినా ఉండాలి చెప్తున్నారు సో మినిమం మూడు సంవత్సరాలు కాకపోయినా ఎట్లీస్ట్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అది కూడా బీపీఓ ఇన్ బీపీఓ లేదా హెల్త్ కేర్ డొమైన్ సో మనకి బీపీఓ సెక్టర్ నుంచి లేదా మీకు హెల్త్ కేర్ డొమైన్ నుంచి మినిమం వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లు అయితే అప్లై చేసుకోవచ్చు క్యాండిడేట్ విత్ హెచ్ఎస్సి లేదా గ్రాడ్యుయేషన్ కావచ్చు లేదా డిగ్రీ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఆర్ వెల్కమ్ టు అప్లై మనకి లొకేషన్ ముంబై అయితే ఉంటుంది సో మన దగ్గర ఉండాల్సిన స్కిల్స్ యొక్క ఈయన ఇక్కడ గమనిస్తే వి నీడ్ క్యాండిడేట్స్ విత్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఓవరాల్ అండ్ రిటర్న్ వి నీడ్ క్యాండిడేట్స్ విత్ గుడ్ టైపింగ్ స్పీడ్ అట్లీస్ట్ థర్టీ వర్డ్స్ పర్ మినిట్ విత్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అక్రెసీ సో మనకి ఒక థర్టీ వర్డ్స్ అయితే మీరు టైప్ చేయాలి ఫర్ డు ఫర్ మినిట్కి వచ్చేసి మనకి సో గుడ్ మీ దగ్గర ఒక మంచి టైపింగ్ స్పీడ్ కూడా ఉండాలి విని ఓన్లీ ఎక్స్పెన్స్ క్యాన్స్ మాత్రం అప్లై చేసుకోవాలి ఫెసర్స్ అయితే ఎలాంటి అప్లై చేసుకోకండి షుడ్ బి ఫ్రమ్ ఏ ఇంగ్లీష్ మీడియం బ్యాక్గ్రౌండ్ సో మీ యొక్క స్టడీ కూడా ఒక ఇంగ్లీష్ మీడియం నుంచి వచ్చిన ఒక బ్యాక్గ్రౌండ్ కూడా ఉండాలి సో వన్ ఇయర్ ఆఫ్ ఎక్స్పెన్స్ ఇన్ ఆర్ హెల్త్ కేర్ డొమైన్ నుంచి వన్ ఇయర్ ఎక్స్పెన్స్ కూడా మీ దగ్గర ఉండాలి సో ఇంకా మీకు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే ఉంటుంది సో క్యాన్ షేర్ రిజ్యూమ్ అండ్ వాట్సాప్ అని చెప్పేసి కూడా మనకి వాట్సాప్ నెంబర్ అయితే ఇచ్చారు సో కైండ్లీ డో నాట్ కాల్ సో మీరు ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా సరే ఆ యొక్క నెంబర్కి అయితే మీరు అయితే కాల్ చేయకండి జస్ట్ ఆ యొక్క నెంబర్కి మీ యొక్క రిజ్యూమ్ అయితే ఫార్వర్డ్ చేయండి సో హెచ్ఆర్ సోమాశ్రీ యొక్క నెంబర్ అయితే అది సో కాబట్టి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఉన్నారు ఉన్నారనుకుంటున్నా అప్లై అయితే చేసుకోండి ఒకవేళ లేని వాళ్ళు ఎలిజిబుల్ అయ్యే వాళ్ళకి తప్పకుండా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం అయితే ట్రై చేయండి సో అప్లికేషన్ కూడా చాలా తక్కువ ఇప్పటికీ చేసుకున్నారు జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగానే ఉంటాయి ఈ యొక్క ఉద్యోగాలకి సో అప్లై చేసుకోండి నెక్స్ట్ వీడియో మీరు కావచ్చు మరిన్ని జాబ్ అప్డేట్స్ మీరు మిస్ కాకూడదు అనుకున్న వెంటనే లేట్ చేయకుండా ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ గాయస్